ఇప్పటిదాకా అంటే మీరు చేసిన సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది అంటే, మేము ఇప్పటి వరకు ఏంటంటే అండి, తెలంగాణ రాష్ట్రంలో మేము ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. అది ఫైనల్ రిజల్ట్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన తర్వాత, అంటే మేము ఫైనల్ రిజల్ట్స్ మ్యాచ్ ఎట్లా అయినాయి అంటే, మేము ఓన్లీ ఎగ్జిట్ పోల్సే కాకుండా ఫస్ట్ ఒక 6 నెలల ముందు బేస్ లైన్ సర్వే చేసుకున్నాం, తర్వాత 3 నెలల ముందు మళ్ళీ ఒక సర్వే చేసుకొని, తర్వాత ఎలక్షన్స్ ముందు ఒకటి, తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఒక 4 రౌండ్ సర్వే చేయడం వల్ల బేస్ లైన్ ఉన్నప్పటి నుంచి మనం ఈ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది, ఎలా ఇంక్రీజ్ తగ్గుతుంది అనేది మేము చూసుకుంటూ వచ్చాం కాబట్టి అక్యురేట్ గా రిజల్ట్స్ లో మేము ఇవ్వగలిగాం. అలానే ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మాకు ఈ రోజున్న బేస్ లైన్ తెలవాలి. ఈ రోజు 3 నెలల ముందు ఏం బేస్ లైన్ ఉంది, 2 నెలల ముందు వరకు ఎట్లుంది, 1 మంత్ ముందు ఎట్లుంది, పోస్ట్ ఎలక్షన్ ఎట్లుంది అన్నది మాకు అకాడమికల్ గా మేము స్టడీ చేయాల్సినటువంటి, మేము ఫీల్డ్ లో ఉన్నాం, సెఫాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో వెళ్లాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్ళి ఒక ఎగ్జిట్ పోల్ చేస్తే అంచనాలను మనం కనిపెట్టడం కష్టమవుతుంది, బూమరాంగ్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మేము ఒక బేస్ లైన్ సర్వే చేసుకోవడం కోసం ఇప్పుడు ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్స్ లో 2 నియోజకవర్గాలు ఇప్పటికే మేము కంప్లీట్ చేసాం. మొత్తం ఒక 50 నియోజకవర్గాలలో మేము ఇప్పటికే సర్వేలు కంప్లీట్ చేసాం నిన్నటి సంక్రాంతి వరకు. మళ్ళీ పోస్ట్ సంక్రాంతి మళ్ళీ ఒక 50 యూనిట్స్, తర్వాత మళ్ళీ 50 యూనిట్స్, ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ఎర్లీ అంచనాలు ఏంటంటే, ఈ 50 నియోజకవర్గాలలో మేము చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మనం డీప్ డైవ్ కనుక చేసి చూసినట్లయితే, మెజారిటీగా ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఓట్ షేర్ పరంగా మనం ఎప్పుడు ఫస్ట్ అనాలిసిస్ చేయాలి, సీటు గెలుపోటములు అన్నది తర్వాత చాలా ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. ఈ రోజు వరకు ఉన్న ఓట్ షేర్ మనం చూస్తే ఏంటంటే, 48% ఓట్ బ్యాంక్ దాకా ఇంకా వైఎస్ఆర్సీపీకే కనబడుతుంది, కన్సాలిడేట్ అయ్యింది. అంటే 48% కనుక వైఎస్ఆర్సీపీకి ఓటు కనబడుతున్నప్పుడు యాంటీ ఓట్ ఎంత ఉంది అంటే 52% యాంటీ ఓట్ ఉంది. ఈ 52% యాంటీ ఓట్లో ఏంటంటే, ఒక 35 నుంచి 36 వరకు టీడీపీకి ఓటు బ్యాంక్ కనబడుతుంటే, జనసేనకి ఒక 6 నుంచి 7% ఓటు బ్యాంక్ కనబడుతుంటే, ఇంకా అదర్స్కి ఒక 5%, అన్డిసైడెడ్ ఏదైతే ఉందో ఇంకా 5% అన్డిసైడెడ్ ఓట్ బ్యాంక్ ఉంది ఏపీలో. ఇంకా న్యూట్రల్ ఓటర్స్, ఇంకా డిసైడ్ కాని వాళ్ళు 5% వాళ్ళు ఇంకా గోడ మీద పిల్లి లేక చూస్తున్నారు, ఎటు ట్రెండ్ షిఫ్ట్ అయితే అటు వెళ్ళిపోదాం అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఇంకా 5% ఓట్ ఉంది. అయినా కానీ అంటే మీరు చెప్తున్న గ్రాఫ్ ప్రకారం వైసీపీకి టీడీపీకి ఇంచుమించు 10% డిఫరెన్స్ ఉంది. అవును, అంటే అప్రాక్సిమేట్ గా ఈ రోజు 48% కనుక మనం ఇది బేరీ చేసుకుంటే 48% వైసీపీ, మీరు లాస్ట్ ఎలక్షన్ లో చూస్తే వైసీపీకి వచ్చింది 50%, అంటే ఇప్పుడు 48 అంటే ఒక 2% తగ్గినట్టు డిక్లినేషన్ కనబడుతుంది. అదే మీరు టీడీపీ చూస్తే లాస్ట్ టైం 40% ఉంది, ఇప్పుడు 35% ఓట్ బ్యాంక్ మాత్రమే కనబడుతుంది. అదే మీరు జనసేన చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ లో వాళ్ళ 5.6% ఓట్ బ్యాంక్ ఉంటుంది అండి జనసేనకి, 5.6 నుంచి ఇప్పుడు 7% కి వచ్చినట్టు కనబడుతుంది. అంటే ఒక 2% అప్రాక్సిమేట్ గా ఒక 2% 1.4% అబ్నార్మల్ గ్రోత్ ఏం లేదు. అంటే అందరు అనుకుంటున్నట్టు జనసేనకి ఒక 12% ఉంది, 13% ఉంది, అంటే ఇక్కడ టీడీపీకి ఉన్న 35% ఆడ 12% కలిస్తే 42% అయిపోతుంది అనే గేమ్ అయితే లేదు. అంటే ఈ రోజు వరకు ఏంటంటే వాళ్ళు జనసేన ఓటు ఉంది, జనసేన ఓటు కొంచెం మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ 2014 చూస్తే వాళ్ళకు ఒక 2.5% నుంచి 2019 వచ్చేసరికి 5.6 వచ్చారు, అంటే ఒక 3% ఇంటర్వెల్ లో ఇంక్రీజ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక 3% ఇంటర్వెల్ వెళ్ళినా కానీ గదే 8% వచ్చి 5+3 అంటే 8 వచ్చి అవుతుంది. రైట్, అందరూ అనుకుంటున్నట్టు 15% జనసేన ఓట్ అయితే మాకు ఇంతవరకు కనపడలేదండి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఏంటంటే, ఇంకా ఇప్పుడు 35 మా సర్వే ప్రకారం ఈ 50 నియోజకవర్గాలలో 48 వైసీపీకి వస్తే, జనసేనకి 7 వస్తే 35% టీడీపీకి వచ్చింది. 35+7 మనం చూసుకుంటే 42%, 43% అప్రాక్సిమేట్గా ఉందనుకోండి. ఇంకా టీడీపీకి జనసేన కూటమి, టీడీపీ జనసేన కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్యలో 5% ఓట్ బ్యాంక్ తేడా ఉంది, ఇంకా 5% లీడ్లోనే ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ 5% ఈ 2 నెలల్లో ఎట్లా సస్టైన్ అవుతుంది అంటే, వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో జనసేన ప్లస్ టీడీపీ 1+1=11 అని అనుకుంటున్నారో, ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందా, మ్యాథ్ రియల్గా వర్కౌట్ అవుతుందా లేదంటే ఏంది అన్నది మనం చూడాలి. ఎగ్జాక్ట్లీ 1+1=2 అన్నట్టు ఉండదు పాలిటిక్స్ లో. 1+1 ఓసారి 0 కూడా కావచ్చు, 1+1 ఓసారి -1 కూడా కావచ్చు.